ఆకాశంలో చందమామ అందరికీ మామ ఎలా అయ్యాడో టెస్లా ట్విట్టర్ల అధినేత ఎలాన్ మస్క్ కూడా అందరికీ కామన్ మామ అయిపోయాడు. సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మస్క్ ఒకనొక సందర్భంలో ట్విట్టర్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చేశాడు. అంతేకాదు, ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా సంచలనాత్మకమయ్యాయి. ఇక బిజినెస్కి సంబంధించి మస్క్ జీవితం తెరిచిన పుస్తకమే. అయితే చాలామంది ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉబలాట పడుతుంటారు. ఎందుకంటే మన దేశంలో ఒక వ్యక్తికి ఒకటే భార్య ఉంటుంది, ఒకటికి మించిన పెళ్లిళ్ళు చేసుకున్నవారు చాలా తక్కువ, పైగా ముదురు వయసులో మరలా మరలా తండ్రి అయిన వారు ఇంకా తక్కువే అని చెప్పాలి. కానీ పాశ్చాత్య దేశాల్లో బహుభార్యా విధానం అనేది చాలా సర్వసాధారణం. అక్కడ నచ్చితే పెళ్లి చేసుకోవడం ఎంత తేలికో, నచ్చకపోతే విడాకులు తీసుకోవడం కూడా అంతే తేలిక. మస్క్ విషయంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పొచ్చు. మస్క్ను చూసిన వారు ఎవరైనా ఆయనకేం బాబు కులాసా పురుషుడు అని అనుకుంటారు. ఎందుకంటే మస్క్కి ముచ్చటగా ముగ్గురు భార్యలున్నారు. ఆ ముగ్గురు భార్యలకు కలిపి 11 మంది సంతానం కూడా ఉన్నారు. మీరు చెప్పేది నిజమేనా అని ఆశ్చర్యపోయి నోరెళ్ల పెట్టాల్సిన అవసరం లేదు. మస్క్కి అక్షరాలా 11 మంది సంతానం. 11వ బిడ్డ తాజాగా జన్మించింది. పైగా ఇంతమంది బిడ్డలను కనడం గురించి మస్క్ ఏమంటాడో తెలుసా? ఎక్కువ మంది పిల్లలను కనడం చాలా అవసరమంటాడు. ఎందుకంటే అధిక సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుంది అని కొత్త లాజిక్ చెప్తాడు. పైగా రాస్కోరా సాంబా అన్న రేంజ్ లో తన మాటలు రాసి పెట్టుకోవాలని కూడా అన్నాడు. ఇక ప్రముఖులను ఎవరైనా మీకెంతమంది పిల్లలు, వారేం చేస్తున్నారు అంటే చక్కగా వివరిస్తారు. కానీ మస్క్ అందుకు పూర్తి భిన్నం. తన సంతానం గురించి అస్సలు ఎప్పుడు బహిరంగంగా మాట్లాడింది లేదు. పైగా ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నది కూడా ప్రకటించింది లేదు. మస్క్ గురించి ఒక రూమర్ కూడా ఉంది. తనతో పనిచేసే అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఉంటాడట. మరీ ఎక్కువ నచ్చితే తనతో పిల్లలను కంటావా అని కూడా బాహాటంగా నిర్మోహమాటంగా అడిగేస్తాడట ఈ రసికరాజు. ఈ విషయాలను మస్క్ కంపెనీలో పనిచేసి మానేసిన అమ్మాయిలు కొందరు తరువాతి కాలంలో బయటపెట్టారు. స్పేస్ ఎక్స్ లో పనిచేసిన ఓ మహిళ ఈ విషయాన్ని చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ప్రకారం మస్క్ తన మొదటి భార్య జస్టిన్ మస్క్ తో 5 పిల్లలను కనగా, రెండవ భార్య గ్రిమిన్తో 3 సంతానాన్ని కన్నాడు, మూడో భార్య న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్ హెడ్ షివోని జిలిస్క్తో 3 బిడ్డలను కన్నాడు. పైన చెప్పుకున్న వారిలో జస్టిన్ మస్క్ మాత్రమే భార్య. మిగిలిన ఇద్దరు భార్యలా కాదా అన్న గ్యారంటీ కూడా లేదు మనకు. ఎందుకంటే ఇంటర్నెట్ లో వారిని భార్యలుగాను చెప్పలేదు, అలాగే ప్రియురాళ్లుగాను మెన్షన్ చేయలేదు. వారితో బిడ్డలను మాత్రం కన్నట్టు ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు షివోని జిలిస్క్తో 3వ బిడ్డను కన్నాడు మస్క్. క్రికెట్ టీమ్ లో 11 మంది ప్లేయర్లున్నట్టు ఇప్పుడు మస్క్ సంతానం కూడా ఒక క్రికెట్ టీమ్ అంతా తయారైంది. ఇంతకీ న్యూరాలింక్ లో పనిచేసే అమ్మడు షివోని జిలిస్క్తో 3 బిడ్డలను కన్నాడు అని చెప్పుకున్నాం కదా. మరి ఈ న్యూరాలింక్ అనే కంపెనీ గురించి తెలుసుకోవాలని మీకు అనిపించడంలో వింతలేదు. మనిషి మెదడులో చిప్పు అమర్చి ఆ చిప్పు ద్వారానే మన ఫోన్లు కంప్యూటర్లు ఆపరేట్ చేయటం వంటివి ఆ చిప్పు ద్వారానే జరుగుతాయి. మన మెదడు ఇచ్చే సందేశాలను ఆ చిప్పు తీసుకోవడం ద్వారా ఫోన్లు కంప్యూటర్లు ఆపరేట్ చేయటం సాధ్యపడుతుందని తెలుస్తోంది. కాబట్టి ఇది పక్షవాతం బారిన పడిన వారికి, వెన్నుముకలో సమస్య ఉండి నడవలేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక రాబోయే భవిష్యత్తు కూడా ఈ న్యూరాలింక్దే అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు మస్క్. పైగా చూపు లేని వారికి ఈ చిప్పు ద్వారానే చూపు తెప్పించే దిశగా న్యూరాలింక్ ప్రయోగాలు కూడా చేస్తోంది. అందుకే మస్క్ మామ దీనిపై భారీగానే పెట్టుబడులు పెట్టాడట. ఇక మస్క్ మంచి రసికుడు అని టాక్ ఉంది. సహజీవనాలు సంతానాలే కాక మరికొందరితో డేటింగులు చేశాడని మస్క్ మీద పుకార్లు షికార్లు కొట్టాయి. ఇలాంటి వివాహేతర సంబంధాల గురించి చెప్పాలంటే మస్క్ కి క్లోజ్ ఫ్రెండ్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ తో ఇల్లీగల్ ఎఫైర్ ఉందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. సెర్గీ బ్రిన్ నికోల్ల కాపురం కూలిపోవడానికి కారణం కూడా మస్క్ తో ఉన్న బంధమే అంటారు. మస్క్ మగువుల విషయంలోనే కాదు, కంపెనీల విషయంలో కూడా అంతే పట్టుదలతో ఉంటాడు. తన కన్ను పడిన కంపెనీ సొంతం చేసుకోకుండా ఉండడు. ఒకప్పుడు ట్విట్టర్ మీద విమర్శలు చేసిన మస్క్ ఆ తర్వాత కొన్నాళ్లకు దానిని సొంతం చేసుకున్నాడు. తాజాగా భారత్ ఎన్నికల మీద కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్పి పెద్ద బాంబే పేల్చాడు. అందుకే
అమెరికా ప్రభుత్వాన్ని ఈవీఎంలతో ఎన్నికకు వెళ్లొద్దని ఉచిత సలహా కూడా పడేశాడు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ కి ధీటుగా సమాధానం చెప్పాడు. అమెరికాలో ఉండే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చేమో గాని భారత్లోని ఈవీఎంలను హ్యాక్ చేయలేరని అన్నాడు. ఇంతకీ మస్క్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, భారత్ లో టెస్లా కార్లు అమ్మాలంటే భారత్ లో తయారీ ప్లాంట్ పెట్టాల్సిందే అని భారత ప్రభుత్వం కండిషన్ పెట్టింది. దానిని మనసులో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మస్క్ అనేది ఒక బ్రాండ్ గా మారిపోయింది. టెస్లా, స్పేస్ఎక్స్, ట్విట్టర్ ఎక్స్, న్యూరాలింక్ వంటి కంపెనీలతో మస్క్ మంచి జోరు మీదున్నాడు. మస్క్ ఆదాయం చూస్తే మతి పోతుంది. మస్క్ సంపద విలువ 205.5 మిలియన్ల డాలర్లు. ఇక ప్రస్తుతానికి టెస్లా నుండి మస్క్ కి 56 బిలియన్ డాలర్ల పే ప్యాకేజ్ వస్తోంది కూడా. మస్క్ టెస్లాలో 13% వాటాని కలిగి ఉన్నాడు. 25% వాటా కావాలని డిమాండ్ కూడా చేస్తున్నాడు. పైగా తాను అడిగిన వాటా ఇవ్వకపోతే కంపెనీ నుండి బయటకు వెళ్లిపోతా అని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. సాగినన్నాళ్లు నా అంతటి వాడు లేడు అన్నది వెనకటి మాట. ఆ సామెత మస్క్ కి సరిగ్గా సరిపోతోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి మస్క్ హవా నడుస్తోంది. ఇవన్నీ ఇలా ఉన్నా మస్క్ మాత్రం గంపెడు సంతానంతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నది మాత్రం 100కి 100% నిజం. ఇప్పుడు అందరి నోట మస్క్ సంతానం మాటే. మస్క్ ఇంతటితో ఆగుతాడా లేదంటే తన సంతతిని ఇంకా పెంచుకుంటూ వెళతాడా అన్నది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.